గ్యాస్ వినియోగదారులకు కొత్త నిబంధన వచ్చింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో సబ్సిడీ లేని సిలిండర్ల విషయంలో ఎల్పిజి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి కనెక్షన్ హోల్డర్ సంవత్సర కాలంలో 15 కంటే ఎక్కువ సిలిండర్లు బుక్ చేసుకోలేరని పేర్కొంది. అంతేకాకుండా నెలకు కేవలం 2 సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే దేశీయ నాన్ సబ్సిడీ కనెక్షన్ హోల్డర్లు ఇప్పటి వరకు తమకు ఇష్టం వచ్చిన రీఫిల్స్ బుక్ చేసుకోవచ్చు, కానీ వినియోగదారులు సిలిండర్లను దుర్వినియోగం చేస్తున్నారని సరఫరాదారుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఎల్పిజి సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మీరు ఇంతకు మించి సిలిండర్ కొనుగోలు చేస్తే దానిపై సబ్సిడీ లభించదు. మిగతా సిలిండర్లను సబ్సిడీ లేకుండా వినియోగదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గ్యాస్ వినియోగదారుడికి అదనపు గ్యాస్ సిలిండర్ అవసరమైతే అందుకు సంబంధించిన సరైన ప్రూఫ్ను చూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వినియోగదారుల క్యాప్ పరిమితి పెరుగుతుంది. కాగా దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అక్టోబర్ 1 నుంచి ఎల్పిజీ ధర పెరిగే అవకాశం ఉంది. ఇంకా సిఎన్జి ధర కూడా పెరిగే ఛాన్స్ ఉంది. గత నెలలో 19 కిలోల కమర్షియల్ ఎల్పిజీ సిలిండర్ ధర 36 రూపాయలు తగ్గి 1976.50 రూపాయలకు చేరింది. అయితే దేశీయ వంటల్లో ఉపయోగించే ఎల్పిజీ గ్యాస్ ధరలో ఎలాంటి మార్పు లేదు.